సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గణపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గణపూర్ ఉప సర్పంచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ కలిసి అంబేద్కర్ గారి వర్ధంతిలో పాల్గొనడం ఆనందకరం, అణగారిన వర్గాల ఆశయజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం ఆయన రాజ్యాంగం పొందుపరిచిన విషయాలను తప్పుదారి పట్టిస్తున్నారని, ముఖ్యంగా నేటి యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, ఈవో సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాశిరెడ్డి, మాజీ వార్డు మెంబర్ శ్రీనివాస్, నారాయణ, జూలకంటి నరసింహ, డప్పు దుర్గయ్య, హరికృష్ణ, సురేష్, రాము, చంటి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామ యువత అందరూ కూడా వారి ఆశయ సాధనలో, వారి ఆలోచన విధానంలో అందరూ కట్టుబడి ఉండాలని కోరుకుంటూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూన్సీ ఏదైతే రాసిండో దాని మీద భారత ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి ఆయన గనక ఈ రాజ్యాంగం రాసించకపోతే ఈ భారతదేశంలో ఏ సబ్బండ కులాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఈ రోజుకి అనగారిగా వెనుకబడి పోయేవారు. భగవంతుడు అనేటోడు, ఒక దేవుడు అనేటోడు ఉన్నాడో, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ను మనకు ఆ రూపంలో పంపించి ఈ భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో మనుషుల విలువను, ప్రజల విలువలను, మనిషి ఇలా బతకాలి, ఇలా ఉండాలని చెప్పి గొప్ప మహానుభావుడు ఈరోజు చనిపోయి 65 సంవత్సరాలు గడుస్తుంది. అయినా సరే ఈరోజు వరకు కూడా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలన్నింటినీ తుంగలో తొక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. దయచేసి ఏంటంటే ఇది అందరి గురించి రాసిండు, దీంట్లో రెడ్డిలు ఉన్నారు, వెల్మాస్ ఉన్నారు, కమ్మ, కాపు, చౌదరి, కొమ్మరి, కుమ్మరి, సాకలి, మంగలి అన్ని కులాలకు సంబంధించి రచించాడు. కాకపోతే కొంతమంది వాళ్ళ స్వార్థం గురించి ఇది వాళ్ళ గురించే రాసిండు, వీళ్ళ గురించే రాసిండు అని చెప్పేసి చాలా రోజులు ప్రజలను ప్రభావితం పెడుతూ వాళ్ళ జీవనోపాధి కల్పుకుంటూ వాళ్ళ రాజకీయం చేస్తూ వస్తున్నారు. కాబట్టి దయచేసి ఏవైతే వెనకబడ్డ కులాలు, సబ్బండ కులాలు ఏవైతే ఉన్నాయో అందరు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని భారతదేశంలో ఏం జరుగుతుంది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, రాజ్యాంగం పట్ల మనకు బాబాసాహెబ్ ఏం కల్పించిండు, మన వాటా మనకు లేకుండా ఒక 15% ఉన్న రాజకీయ నాయకులే వాళ్ళు ఈరోజు పరిపాలిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఇక గమనించకపోతే 75 ఏళ్ళ భారతదేశ చరిత్రలో 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా ఇంకా వెనకబడే ఉన్నాము. ఇక కూడా మనం కళ్ళు తెరవకపోతే రేపు మన పిల్లలకు కానీ మనకు కానీ రేపు పొద్దుగల భవిష్యత్తు ఉండబోదు. కాబట్టి అందరూ దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన అమలు చేసుకుంటూ మనకు ముందుకు పోయి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భారత్, జై భీమ్.